నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలోని మార్కెట్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హెవెల్స్ గ్యాలరీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. అగ్రవర్ణాలలోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు. రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల, విజయం సాధిస్తుందని ప్రేక్షకుల ఆకాంక్ష. నగరంలోని మార్కెట్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హెవెల్స్ గ్యాలరీని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఆర్కే కమ్యూనికేషన్స్ ఎండీ దండు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో హెవెల్స్ షోరూమ్ ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఒంగోలు పట్టణం బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అనుగుణంగా ఇక్కడ అన్ని రకాల వస్తువులు అందుబాటులో రావడానికి ఒక మంచి షాప్ కూడా ఈరోజు ఇక్కడ మార్కెట్ దగ్గర ప్రారంభించాం. అయితే దీంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ అన్ని రకాలు కూడా ఇక్కడికి దొరికే అవకాశాలు ఉన్నాయి. ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఆ నిర్మాణానికి సంబంధించిన ఒక వాళ్ళు చెప్తున్నారు, అదే ఇప్పుడు సిమెంటు, ఇసుక తప్ప ఐరన్ తప్ప కొరవ రకాలన్నీ కూడా మేము సప్లై చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అందువల్ల ఒంగోలు ప్రజలు తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా షాప్ బాగా కూడా అభివృద్ధి జరగాలని. నేను మా హెవెల్స్ గ్యాలరీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎంతో ఆనందకరమైన విషయం మాకు. సో ఒక మినిస్టర్ గారు చెప్పినట్టు అలాగే హ్యావెల్స్లో ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ అంటే ఆ రేంజ్, ఒక ఇల్లు కట్టాలంటే కావాల్సిన అండర్గ్రౌండ్ కేబుల్ దగ్గర నుంచి మొదలుపెట్టి వైర్లు కానీ, స్విచ్లు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, లాస్ట్లో వాడే వాటర్ ప్యూరిఫయరు, అప్లయన్సెస్, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. సో అలాగే శ్రీనివాస్ గారు ఇక్కడ హ్యావెల్స్ అంటే ఆ రేంజ్ అవైలబుల్ చేశారు. సో మీకు మంచి క్వాలిటీ సెషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక సిమెంట్, ఇసుక, ఐరన్ తప్పించి మిగతా స్విచ్లు కానించి అప్పుడు ఏసీల వరకు అన్నీ మాగుతుంది మంచి ధరలకి. దట్టు ఏంటంటే ఆన్ సైడ్ సర్వీసు ఇచ్చే దాంట్లో హ్యావెల్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని కస్టమర్లందరికీ ఆల్రెడీ తెలుసు, పాత కస్టమర్లకి. సో ఈ ప్రొడక్ట్స్ తీసుకొని ఆడిన అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుందండి. సో మంచి బ్రాండు, క్వాలిటీతో వచ్చే బ్రాండ్ ఏదైనా ఉందంటే ఓన్లీ హ్యావెల్స్. ఎంత విజువల్ మిస్ అయిన హ్యావెల్స్ అనేది ఇది వాలెట్స్. మెయిన్ దగ్గర పనులు ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వారి ఎట్లా తిన్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం పట్ల ప్రధాని మోడీకి ఒంగోలు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి కేవలం మోడీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల పరిపాలనలో వచ్చినటువంటి ప్రధానమంత్రులందరూ సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నం చేసిన వారిలో ముఖ్యంగా విపి సింగ్ గారు, వాజ్పేయి గారు, పివి నరసింహరావు గారు ప్రయత్నం చేశారు. వారు ప్రయత్నం చేసిన ఆ రోజు వారికి పూర్తిస్థాయి మెజారిటీ పార్లమెంటులోను రాజ్యసభలోనూ లేకపోవడం, అదేవిధంగా అన్ని పార్టీలు కలిసి రాకపోవడం, దానివలన వారు ఓసీలకు కూడా అగ్రకురాల్లో ఉన్నటువంటి అణగారినటువంటి పేదలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిన వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం కాలేదు. ఈరోజు బలమైనటువంటి బుద్ధి బలం ఉన్నటువంటి డైనమిక్ ప్రధానమంత్రి గారు మనకి మన భారతదేశాన్ని పరిపాలించడం, ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఈ నూతన సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మంచి వరాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి వరం ఈ 10% రిజర్వేషన్ అనేది అది త్వరలోనే రాష్ట్రపతి గారి ఆమోదం పొంది అమల్లోకి వస్తుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగే ఈ ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్లను నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో గత 1 ఇయర్ నుంచి కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఎన్టీఆర్ కళాక్షేత్రం కట్టిన తర్వాత కూడా ప్రతి 2వ శనివారము తప్పనిసరిగా ఈ యొక్క రంగభూమి కళాకారుల సంఘం సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా రేపు 2వ శనివారం నాడు చల్లా నాగేశ్వరరావు గారి బృందం చేత ఘంటశాల స్వరాంజలి గీతాలాపన, ఆ తర్వాత మనసు తెలుసుకోనటువంటి ఒక సాంఘిక నాటి కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది మనం ఎన్టీఆర్ కళాక్షేత్రం పెట్టిన దగ్గర నుంచి కూడా నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇది మంచి కార్యక్రమం. తప్పనిసరిగా సంస్కృతి పథకాలు, కళలు పథకాలు, ప్రజా కళలు వెలుగొందాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవ్యాంధ్ర నాటకోత్సవాలు పేరుతో మన 2017 నంది నాటకాలలో అత్యుత్తమ బంగారు నంది, వెండి నంది పొందినటువంటి 2 నాటికల్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రదర్శించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి అనుగుణంగా అంబికృష్ణ గారు సాధ్యం ఉన్నటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా మన దగ్గర కూడా రేపు 13వ తేదీన ఇక్కడ సిబిఎన్ రీడింగ్ రూమ్లో కూడా అటువంటి అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించినటువంటి ఒకటి శ్రీరామ రక్ష అనేటువంటి ఒక బాలల నాటిక, ఇది కొత్త కథ అనేటువంటి నాటిక, ఈ 2 నాటికలను కూడా ప్రదర్శిస్తున్నారు. అంటే ఈ విధంగా ఏదైతే అత్యుత్తమ ప్రదర్శన ఉన్నాయో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తే కనుక ఒక మంచి వెలుగు వస్తుంది నాటకాలకి. కాబట్టి అటువంటి మంచి మంచి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ ప్రోత్సహించాలని. ఈ జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరుగుతుంది. రేపు 2వ శనివారం అంటే 12వ తేదీ సాయంత్రం మనసు తెలుసుకునే నాటిక, 13వ తేదీ నవ్యాంధ్ర నాటకోత్సవాలు మన రాష్ట్రంలో పోటీలలో బంగారు నంది, వెండి నంది బహుమతులు గెలిచినటువంటి బాలల నాటిక, తర్వాత కాలేజీ విద్యార్థుల నాటిక 2 ప్రదర్శించబడతాయి. సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో సాయంకాలం 6 గంటలకి కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఒంగోలు పురప్రజలు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు, హై స్కూలు విద్యార్థిని విద్యార్థులు
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ కార్యక్రమం. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో రేపు శనివారం ఆదివారం జరగబోతున్నటువంటి నాటకోత్సవాలకు రంగస్థల కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు యావన్ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరికీ ఆహ్వానిస్తూ, అలాగే 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 30 సంవత్సరాల లోపు గాయని గాయకులకు ఒక చక్కటి అవకాశాన్ని, వేదికని జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఏర్పాటు చేసింది. వాళ్ళు తమ మంచి గాత్రమాధుర్యం కలిగినటువంటి వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీవియన్ రీడింగ్ రూమ్ దగ్గర జరిగేటువంటి పాటల పోటీల్లో పాల్గొని వారందరికీ కూడా ఆ రోజు సాయంత్రం మన పెద్దల చేత బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాటల పోటీల్లో పాల్గొనడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా మంచి గాత్రమాధుర్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నగరంలోని సత్యం థియేటర్లో రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ప్రేక్షకులు ఆకాంక్షించారు. సంక్రాంతి మొగాడు ఎవడంటే రామ్ చరణ్ కావాలంటే ఎన్ని 1000 బయోపిక్లు వచ్చా సరే మీరు వచ్చి చూసుకోండి. 150 కాదు, 100 రూపాయలు కాదు, వచ్చి చూసుకోండి. తెలిసిందే తడుగొట్టు చదువుతున్న సుమేసం చెప్పండి మెగాస్టార్ ఫ్యాన్స్. జై పవర్ స్టార్, జై పవర్ నిజాం. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇదే అయింది. పైపాటి శ్రీను సినిమా అల్లాడిచ్చాడు. సినిమా బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతి పండుగకి ఒక పందెం కోడి లాంటి సినిమా అందించిన బోయపాటి శ్రీనివాసరావు గారికి ముందుగా ఒంగోలు నగర జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇలాంటి సినిమాని ఒప్పుకున్న ముందు మా అన్నయ్య చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రామ్ చరణ్ గారి యాక్షన్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంది, ఇలాంటి సినిమాని ఈరోజు ఈ సంక్రాంతి పండుగకి అందజేసి ఈరోజు ప్రతి థియేటర్ దగ్గర సంక్రాంతి పండుగలాగా ఒక భోగి కనుమ సంక్రాంతి పండుగలాగా ఈరోజు యువత అంతా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మాకు రికార్డులు అవసరం లేదు. మెగా ఫ్యామిలీకి తెలుగు ప్రజలకి నచ్చే సినిమాలు మేము తీస్తాం, 10 మంది ఆదరించే సినిమాలు మేము తీస్తాం. కాబట్టి ఈరోజు ఇలాంటి అద్భుతమైన సినిమాని తెలుగు ప్రజలకు అందించిన నిర్మాత డివివి దానయ్య గారికి, బొయపాటి శ్రీనివాసరావు గారికి, ముందుగా అన్నయ్య చిరంజీవి గారికి, ముందుగా దీనికంటే ఇంకా ముందుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున మెగా అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాపు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రాంతీయ పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
8 రాష్ట్రాలు 25 ఎంపీలు 60% క్రిస్టియన్స్ ఉన్నారు, 70-80 కూడా ఉన్నారు కొన్ని ఏరియా. ఈ 178లో మనం అలయన్స్ పెట్టుకుంటే ఎలాగుంటుందని పెద్దలు మాట్లాడుతున్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, టైం సరిపోతుందా లేదా ఫస్ట్ పాయింట్, చేస్తామా అలయన్స్ లేదా సెకండ్ పాయింట్, డెసిషన్ తీసుకోవాలా. అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అన్నది 100% రాంగ్. బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నది పగటి కళ మీరు ముందు వచ్చుంటే ఆ ప్రశ్న అడగరు. సారీ మీకు లేట్గా ఇన్ఫార్మేషన్ వచ్చినట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా చెప్తున్నారు కాంగ్రెస్కు 100 నుంచి 105 వస్తాయని, బీజేపీ వాళ్ళకి 105 అరౌండ్ అని. ఉన్న ఎన్ని సీట్లు? 543. 250 పోయినా ఇంకో 300 ఎవరికి వస్తాయి? ఇప్పుడున్న మా 18 పార్టీలకే వస్తాయి. ఆ 18 పార్టీల్లో 15 పార్టీలకు లీగల్ అడ్వైజరు, లాయర్గా ఉన్న ఫార్మర్ లా మినిస్టర్, సుప్రీంకోర్టు నెంబర్1 లాయర్ రామ్ జెఠ్మలాని తర్వాత కపిల్ సిబ్బల్ గారు ఓపెన్గా చెప్పారు కదా ప్రెస్ మీట్లో డిసెంబర్ 25, సేఫ్ సెక్యులర్ని మై స్లోగన్ అని. ఆయన నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వచ్చేది థర్డ్ ఫ్రెండే 96-97లో ఎలాగో 4 ఎంపీలతో దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. క్వశ్చన్ లేదు బీజేపీ కాంగ్రెస్ రావడం, మద్దతు ఇస్తారు థర్డ్ ఫ్రంట్కి అవసరమైతే. ఎందుకంటే ఈ 18 పార్టీలు అందులో 200 మంది గట్టుకుంటారు, తత్మాలు జంప్ చేస్తుంటారు కాబట్టి ఒక 100. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పర్రిశెట్టి రామారావు డిమాండ్ చేశారు. మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడారు. రీజనల్ కార్యదర్శి బెజవాడ రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తప్పదుగా ఉన్నారు, కొన్ని డిబ్బాల్లో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. మరి అది కూడా మన ఇమ్మని మునికి మన పోరాటంలో భాగమే. మరి ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకైతే తెలియదు. మరి ఎన్నికల కమిటీ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే కొన్ని డిబ్బాల్లో కార్యక్రమాలు చేసి కొన్ని డిబ్బాల్లో చేయకపోతే మనం పసపడతాము. ముందు ముందు రోజుల్లో ఆ విధంగా జరగకుండా ముందుగా రీజనల్ కమిటీ అని చెప్పి ఆ రోజు ప్రవేశం పెట్టే దాన్ని నడిపినటువంటి ఒక తీశాన్ని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరి జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ జర్నలిస్ట్ తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగంలో చేరాడు. చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి, డ్రైవర్ నాయకత్వం చేయలేరేమో, డిపో సెక్రటరీ పెట్టాలంటే డ్రైవర్లు ఏం మాట్లాడతారు ఏమోనని చెప్పి కొన్ని అనుమానాలు అపోహలు భయాలతో డ్రైవర్ని పెట్టాలంటే చాలా మంది మరి ఎంతగే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 1/4/2017 నుంచి జరగాల్సిన వేతనాల సవరణ గడువు దాటి 21 నెలలు దాటింది. అలాగే వేతనాల సవరణ చేయడానికి యాజమాన్యం ఆర్టీసీ నష్టాలు సాగు చూపిస్తూ జాప్యం చేస్తున్న కారణంగానే ఇవాళ సమ్మె నోటీస్ డిసెంబర్ 31 ఇవ్వాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఆర్టీసీ నష్టాలకి ఉద్యోగులు కారణం కాదని స్వయంగా గౌరవనీయులు విసిఎన్ ఎండి గారు చెప్తున్నప్పటికీ ఇవాళ నష్టాలు పేరు చెప్పి వేతనాల సవరణ జాప్యం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ నష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలు. డీజిల్ రేట్లు పెరుగుతున్నప్పుడల్లా ఆర్టీసీ ఛార్జీని పెంచుకునే వెసులుబాటు లేదు. 2015లో 45 రూపాయలు డీజిల్ ఉన్నటువంటిది 80 రూపాయలు అయినప్పుడు కూడా 1 రూపాయి కూడా ఛార్జీ పెంచలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది. అంటే ఏడాదికి సుమారు 1000 నుంచి 1500 కోట్లు ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీపై నష్టం పడుతుంది. కాబట్టి ఆర్టీసీని విద్యా వైద్య రంగాలకు ఇచ్చే ప్రాధాన్యత తీసుకొని ప్రజా రవాణా వ్యవస్థ, రోజుకి 70 లక్షల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని ప్రధాన డిమాండ్తో పాటు వాళ్ళు ఏడాదికి వచ్చే నష్టాన్ని బడ్జెట్లో కేటాయింపులు జరపాలని ప్రధాన డిమాండ్తో పాటు 1/4/2017 నుంచి వేతనాల సవరణ సంబంధించి ఇవాళ గతంలో జరిగిన వేతనాల సవరణ చూసుకుంటే 43% ఫిట్మెంట్ ఎన్జీఓస్కి ఆర్టీసీ ఉద్యోగులకి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కంటే 20% జీతభత్యాలో వెనుకబడి ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు 50% డిమాండ్ చేయడం నిజ వేతనాలుగా భావిస్తూనే వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న 50% ఫిట్మెంట్ శ్రమకు తగ్గ ఫలితంగా భావిస్తున్నాం కాబట్టి
బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా నగరంలోని శ్రీ అనంత కోదండరామస్వామి దేవాలయంలో గోదాదేవికి 108 గంగాలాల పాయసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు దేనుకొండ సుబ్బయ్య, గంజాం శ్రీరంగనాథ్ ప్రసాద్, చుండి బాలాజీ, శనగవరపు కుమార్, వంకాయలపాటి సత్యనారాయణ, ఆలయ ధర్మకర్త గడియారం సుబ్బయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. చివరికి గోదావరి తర్వాత ఎప్పుడు ఈ విధంగా మొక్కుకున్నది అనే విషయం తీసుకొచ్చి స్వామికి నివేదన చేయించారు. అవి కనుక తీరకపోతే వాళ్ళ సుస్థితి వాళ్ళు పిలుస్తూ అన్నా పిలిచింది. కానీ ముక్కుని తీర్చినటువంటి సందర్శనాన్ని పురస్కరించిన తరఫున శ్రీకృష్ణ పరమాత్మకి మన దేవాలయాన్ని మళ్ళా పునరుద్ధరణ చేసి ఒక మంచి వైభవాన్ని తీసుకొని వచ్చారు. దీనికి అనంత కోదండరామస్వామి దేవాలయంలో గొప్ప మహోత్సవంగా 108 గంగాళాల పాయసం, 108 గంగాళాల వెన్నతోటి గోదాదేవి తరఫున రాముల వారికి శ్రీకృష్ణ పరమాత్మకి ఈనాడు ప్రసాదం సమర్పణం చేయటం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా రామానుజుల వారి కాలం నుంచి వస్తున్నటువంటిది. ఈ పాయసం భుజించటము అంటే పరమాత్మతో కలిసి పరమాత్మ యొక్క అనుభవాన్ని మనందరం కలిసి పంచుకోవటం అనేటువంటి విషయం అందరినీ కూడా తెలుసుకోవలసినటువంటిది ఉంది. దీని యొక్క అర్థాన్ని గ్రహించి స్వీకరించినప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. కనుక ఆ ప్రసాదాన్ని మనం అదే విధమైనటువంటి భావనతో స్వీకరించాలి. ఈ పూజా కార్యక్రమాన్ని, గోదాదేవికి సమర్పించే పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాం. 108 గంగాళాలతో పాయసం, 108 గంగాళాల వెన్నతో కలిపి గోదాదేవి స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యంగా దీన్ని అనుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గంగాళం కోసం కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గంగాళ పాయసాన్ని ఇవ్వబడుతుంది. ఆ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి, గోదాదేవి అమ్మవారికి కృపకు పాత్రులు కావాలి. నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఘంటసేన బాలు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర సంగమం కార్యక్రమం నిర్వహించారు. గాయని గాయకులు ఆలపించిన గీతాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. Yeah.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని మార్కెట్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హెవెల్స్ గ్యాలరీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. అగ్రవర్ణాలలోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు. రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల, విజయం సాధిస్తుందని ప్రేక్షకుల ఆకాంక్ష. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.